అందించాలని, అదే విధంగా రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు ప్రత్యేక ప్యాకేజీ అందించాలని, మరి ఈ వేళ అయినా మన అమర నిరాదర్శ కూర్చుంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించబోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఈ వేళ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం, నిన్న పత్రికలు చూసాం, ఈ ముఖేష్ అంబానీకి 81,000 కోట్ల రూపాయలు ఆయనకి మరి ట్యాక్స్ రాయితీని ప్రకటించింది. అంటే ఒక కార్పొరేట్ రంగానికి 81,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తే మరి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రైతులకి మరి ఇలా 500 కోట్లు 1000 కోట్లు రాయితీని కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. అంచేత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి రైతు సంఘాల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రం రైతాంగానికి జరగలేదు. ఈవేళ ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోతే ఈ ప్రభుత్వం కేవలం ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చి తమ సానుభూతిని తెలియజేయాలనే సంకల్పంతో ఒక ప్రకటన చేయడం